పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టీజర్ రికార్డుల వేట సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనం కోశ్యం చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఒరే డానీ బయటకు రారా అంటూ పవర్ స్టార్ పవర్ఫుల్ ఎంట్రీ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. డానీ డేనియల్ శేఖర్ అని రానా తన పేరు చెప్పగానే భీమ్లా భీమ్లా నాయక్ ఏంటి చూస్తున్నావు కింద క్యాప్షన్ లేదనా అక్కర్లేదు బండెక్కు అంటూ పవర్ స్టార్ వేసిన డైలాగ్ అందరితో చప్పట్లు కొట్టించేలా ఉంది. సాగర్ కే చంద్ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాత్రలో నటిస్తున్నాడు. రానా డేనియల్ శేఖర్గా కనిపిస్తాడు. ఇక ఆగస్టు 15 సందర్భంగా విడుదలైన భీమ్లా నాయక్ గ్లిమ్స్ రికార్డుల వేట కొనసాగిస్తోంది. 24 గంటల్లో 10 మిలియన్ వ్యూస్, 7.5 లక్షల లైక్స్ సాధించింది. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా విడుదలవుతోంది. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.